ఏపీ ముఖ్యమంత్రి అవినీతిపై ఉద్యమానికి సిద్దమయ్యారు. అవినీతికి పాల్పడే ప్రభుత్వ ఉద్యోగులు అధికారుల పట్ల కఠినంగా వ్యవహరించబోతున్నారు. అమరావతి సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన చంద్రబాబు తమ ప్రభుత్వంలో అవినీతిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోనని స్పష్టం చేశారు. అవినీతిని అదుపులో ఉంచాలని, ఇందుకోసం ప్రత్యేక కోర్ట్స్ యాక్ట్ ను రూపొందించాలని అధికారులకు సూచించారు. అవినీతికి పాల్పడే ఉద్యోగులు అధికారుల ఆస్తులపై వచ్చిన ఫిర్యాదుల్ని పూర్తి స్థాయిలో విచారించాలన్నారు. ఆరోపణలు రుజువైతే ఆస్తులను జప్తు చేసి ప్రభుత్వానికి జమ చేయాలని ఆదేశించారు. ఉద్యోగుల బదిలీలో అవినీతికి ఆస్కారం ఉండకూడదన్నారు చంద్రబాబు. ఒకవేళ ఎవరైనా అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉద్యోగుల పనితీరు ఆధారంగా మార్కులు కేటాయించాలని, మెరిట్ ఆధారంగానే బదిలీలు జరగాలని అన్నారు. ఈ విషయంలో పారదర్శక చర్యలు తీసుకోవాలన్నారు చంద్రబాబు. అలాగే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదికలపై నిర్ణీత సమయంలోగా చర్యలు తీసుకోవాలన్నారు ముఖ్యమంత్రి. ఏసీబీ కేసులో విచారణకు అనుమతి ఇవ్వడానికి ఉన్నతాధికారులు ఆలస్యం చేయొద్దన్నారు. 3 నెలల్లో క్లారిటీ రాకుంటే ఏసీబీ డీజీ నేరుగా ఛార్జ్షీట్ ఫైల్ చేయడానికి అనుమతి ఇచ్చినట్టే భావించాలన్నారు. అవినీతి వ్యతిరేక ఉద్యమంలో భాగంగా కాల్ సెంటర్, మీకోసం, కైజాలయ, సీఎం కనెక్ట్ వంటి సాధనాల ఆధారంగా ప్రజలు నేరుగా ప్రభుత్వంతో సంప్రదించాలని సూచించారు చంద్రబాబు. ఈ ఆఫీసులో భాగంగా ఏ ఫైల్ అయినా 3 రోజుల్లో క్లియర్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇక ఇంజనీరింగ్ వర్క్స్ కు సంబంధించి నాణ్యత విషయంలో ఏమాత్రం రాజీ పడేది లేదన్నారు ముఖ్యమంత్రి. ఎలాంటి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలని అధికారులకు ఆదేశించారు.